అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఒకటి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిది వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కాగా అన్న వస్త్రములు గలవారం వాటితో తృప్తి పొంది ఇందుము అపోస్తులైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ధనాపేక్ష అనేటువంటిది లేకుండా మన జీవితాల్లో ముందుకు సాగుదాం ధనాపేక్ష సమస్త క్రీడలకు మూలం ఈ ధనాన్ని అపేక్షించే చాలామంది నష్టపోయారు వారి జీవితంలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అందువలన పౌలు గారు కోరింది ఏంటంటే అన్న వస్త్రములు ఉండి వాటితో తృప్తి పొంది ఉందదము అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాడు అంటే దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్లో మంచి భోజనము మంచి వస్త్రము కలిగి మనము సుఖంగా నెమ్మదిగా బ్రతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఈ ధనాపేక్ష వలన అనేకమైన కీడులు అనుభవించవలసిన అవసరం వస్తుంది ధనాపేక్ష వలన లేని వాటిని ఆశించవలసి వస్తుందనే సంగతిని కూడా పౌలు గారు తిమోతికి తెలియచేస్తూ ఈ పత్రిక ద్వారా క్రైస్తవులకు ఆయన ప్రకటించాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ తిమోతికి ఈ పత్రిక రాయటం జరిగింది మనం కూడా ఈ పత్రిక ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే అన్న వస్త్రములు గల వారమై తృప్తి పొంది ఉందదము అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభావ మీరు ఇచ్చిన మంచి ఉదయాన్ని బట్టి ఉన్నారు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని దీవించి స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినం నీ గ్రంథం ద్వారా నడిపించబడే భాగ్యం కరోనా వైరస్ నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామని అడుచున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్ Thank you.